రైతుని సకాలంలో ఆదుకోకపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతు కానీ రైతు కుటుంబాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ మేలు చేసినట్టు కుదరదు. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకొని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు. నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను. ఎందుకంటే కొలిపర మండలంలో కానీ మా తెనాల మండలంలో కానివ్వండి, విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం. గతంలో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతు ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాము. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమ్మీడియట్గా పరిశీలించి ఎన్ఆర్జీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాట్లు ఆ నిధులు కేటాయించి తక్షణమే వాళ్ళకి సహాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది, పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్టు విషయం గురించి మాట్లాడడం తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడ పొరపాటు లేకుండా ఇది ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రక్రియ. తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీ ఇద్దరం కూడా నిలబడేది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా 2-3 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు ఎలక్ట్రల్ రోల్ గురించి. సో తప్పకుండా వాటి గురించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ జరిగే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలుపుకుంటారు. ఆఫ్టర్ ది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మీకు సఫిషియెంట్ టైం ఇచ్చిన తర్వాత పంట ఎన్యూమరేషన్ కూడా ఇమీడియట్లీ వర్షాలు తగ్గిన తర్వాత ఇమీడియట్లీ అట్ ది ఎర్లియస్ట్ పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్, క్రాప్ లాసెస్ ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కంప్లీట్ చేయండి. నా ప్రోగ్రామ్ కూడా ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియెంట్ టైం, మీరు బాగా చేసినారు అనే మాట నేను ప్రజల దగ్గర నుంచి వినిపించుకునేదానికోసం నా కలెక్టర్లు, మా కలెక్టర్లు బాగా పనిచేసినారు, బాగా సంతోషంగా ప్రజలు ఉన్నారు అన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం, ఆ సంతోషాన్ని మీతో పార్టిసిపేట్ చేయడం కోసం నేను మీ దగ్గరికి వస్తా. ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియెంట్ టైం మై ప్రోగ్రామ్ విల్ ఆల్సో బీ దేర్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ విచ్ హెవ్ బీన్ ఎఫెక్టెడ్. అటువంటి ప్రాంతాలలో నా ప్రోగ్రామ్ కూడా, తిరిగే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. యాజ్ ఆల్వేస్ బీన్ ద కేస్ ఐ విల్ ఆల్సో కమ్ దేర్ అండ్ ఐ వాంట్ నాట్ అ సింగిల్ పర్సన్ టు సే దాట్ ఈదర్ దే హెవ్ బీన్ మిస్డ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ డ్యూ టు దెమ్ బట్ దే హెవ్ నాట్ రిసీవ్డ్ అనే మాట వినపడకూడదు, ఆర్ మా కలెక్టర్ బాగా నన్ను చూసుకోలేదు అన్న మాట వినపడకూడదు. ఈ రెండు కూడా ఎక్కడా వినపడకూడదు. సాచ్యురేషన్ బేసిస్లో whatever needs to be done, whatever good that needs to have been done, prati okkariki kuda andala. Okkarante okkaru kuda naaku andaledu, maa collector naaku pattichukoledu, naa collector naaku sariga pan cheyaledu anna maata okka collector daggara nunchi kuda vinapadakoddu, okka chota nunchi kuda vinapadakoddu. So all the collectors be mindful of that, and special officers also would be joining them from this evening. Idi meeru kuda అత్యంత బాధ్యతాయుతంగా కూడా మీరు కూడా తీసుకొని ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దేదానికోసం వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ మీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా చేయమని చెప్పి కూడా అందరికీ కూడా, ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో అందరికీ కూడా చెప్తా ఉన్నా. వేర్ ఓన్లీ ఎ ఫోన్ కాల్ అవే, ఎనీథింగ్ దట్ యూ రిక్వైర్ ప్లీజ్ బీ అట్ లిబర్టీ టు ఆస్క్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ యూ రిక్వైర్ ఇస్ డన్, ఇస్ గివెన్ టు యూ ఆన్ అ వార్ ఫుటింగ్ బేసిస్. ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్. And all the very best from my side.